తెలుగులో ఈ వీకెండ్ నాలుగు సినిమాలు షెడ్యూల్ అయ్యాయి. అందులో రెండు తమిళ డబ్బింగ్ సినిమాలే. కాష్మూరాకు యావరేజ్ టాక్ వచ్చింది. ధనుష్ మూవీ ధర్మయోగి సంగతేంటో శనివారం తెలుస్తుంది. తెలుగు సినిమాలు మిస్టర్ 420, చల్ చల్ గుర్రం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేదు. అయితే తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్ని ఈ వీకెండ్ రెండు హిందీ సినిమాలు కూడా బాగానే ఆకర్షించాయి. అవి ఏ దిల్ హై ముష్కిల్, శివాయ్. వీటిలో కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన ఏ దిల్ హై ముష్కిల్ చానాళ్లుగా చర్చనీయాంశం అవుతుంది. ఐశ్వర్యారాయ్ రణబీర్ల రొమాన్స్, పాక్ నటులకు సంబంధించిన వివాదంతో ఈ సినిమా హాట్ టాపిక్ అయింది. సినిమాకు ఓపెనింగ్స్ భారీగానే వచ్చాయి. టాక్ కూడా బాగానే ఉంది. కరణ్ నుంచి చానాళ్ల తర్వాత వచ్చిన ఇంటెన్స్ లవ్ స్టోరీగా దీన్ని చెబుతున్నారు. అయితే కరణ్ బ్లాక్ బస్టర్ల స్థాయికి మాత్రం ఇది చేరేలా కనిపించట్లేదు. సినిమా మాత్రం బాగుందనే అంటున్నారు. రణబీర్, అనుష్క, ఐశ్వర్యల పెర్ఫార్మెన్స్ అదుర్సని చెబుతున్నారు. హీరోయిన్లిద్దరితోనూ రణబీర్ రొమాన్స్ బాగానే పండించాడు. ఐశ్వర్య పాత్ర మరీ అంత హాట్ గా ఏమీ లేదట. ఇక మరో హిందీ సినిమా శివాయ్ కు డిజాస్టర్ టాక్ వస్తోంది. దీనికి ఎవ్వరూ టూకు మించి రేటింగ్ ఇవ్వట్లేదు. యాక్షన్ ఎపిసోడ్లు, విజువల్స్ అద్భుతంగా ఉన్నా సినిమా మాత్రం ప్రేక్షకులకు రుచించట్లేదు. ఈ సినిమా చెత్త అంటూ కమల్ ఆర్ ఖాన్ అంటే ఏదో అనుకున్నారు, కానీ అతడి మాటలకు తగ్గట్టే ప్రేక్షకులు కూడా స్పందిస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్. హాయ్, ఇట్స్ మీ పూర్ణ.